హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చి యాక్చువల్గా మార్నింగ్ వ్లాగు సో మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను కానీ ఇక్కడ ఏంటంటే దోశలు మనకి బాగా స్పాంజ్ దోశలు రావాలి అంటే అటుకులు వేస్తాం కదా సో అటుకులకి బదులుగా ఇలా పిండిని కొంచెం వాటర్ వేసి అంటే ఒక మూడు నాలుగు గరిటల పిండి తీసుకొని వాటర్ వేసి ఇలాగ ఉన్న వాటర్లో కనుక వేసేస్తే ఒక పిండి ఒక థిక్ క్రీమ్ లాగా అవుతుంది సో ఆ క్రీమ్ని కనుక దోశ పిండిలో కనుక మీరు కలిపితే మనకి దోశలు అనేవి చాలా ఎర్రగా స్పాంజీగా వస్తాయి అనమాట అంటే ఏం లేదు లాస్ట్ వీడియోలో లాస్ట్లో పెట్టాను సో చాలామంది చూసి ఉండకపోవచ్చు కదా సో అందుకని అంటే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు నేను వీడియో పెట్టినా కూడా అంటే చివరి వరకు చూసినట్లు లేరు అందుకని ఈ వీడియోలో ముందు యాడ్ చేశాను అనమాట అది అంతే అంటే దోశలు ఎలా వచ్చాయో చూపించండి అక్క అని అడుగుతున్నారు సో ఇవాళ మార్నింగ్ లాక్ కాబట్టి సో టిఫిన్ అయితే వేస్తాను కదా సో చూపిస్తాను దోశలు ఎంత బాగా వచ్చాయో ఏంటి అని పిండి నేను ఎలా కలుపుకున్నాను అంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం నానబెట్టి గ్రైండర్లో రుబ్బుకున్నాను సో నిన్నైతే వ్లాగ్ రాలేదు కదండి కొంచెం ఒంట్లో బాగాలేదు నిన్నే కాదు నాకు తెలిసి ఇంకా రేపు వెళ్ళండి కూడా ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో లాగ్ రాకపోవచ్చు అంటే అసలు ఏం బాగాలేదు ఇది కూడా ఇంకా ఎలాగో వీడియో తీసుంది ఉంది అందుకని వీడియో ఎడిట్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేద్దాంలే అనుకుంటున్నాను సో ఇంకా తెల్లవారిన తర్వాత ఇంకా ఇక్కడైతే వామాకులు ఉన్నాయి ఉన్నాయన్నమాట మేడ మీద సో అవైతే కట్ చేసుకుంటున్నాను టీ మానేశానండి టీ అంటే టీ మానేయడం అంటే ఒక టూ డేస్ నుంచి టీ మానేశాను ఎందుకంటే నేను ఎక్కువగా టెట్రా ప్యాకెట్ పాలు వాడతాను కదా టీకి అయితే మొన్న కత్తిరలేదని చెప్పి ఆ పాల ప్యాకెట్ని నోట్తో కట్ చేశాను సో అప్పుడు ఏంటంటే ఆ పాల ప్యాకెట్లో నుంచి ఒక పులుపు వాసన నాకు వచ్చిందనమాట ఇంకంతే వామిటింగ్ అయిపోయింది నాకు ఆ వాసనకి ఇంకంతే ఫిక్స్ అయిపోయాను టీ తాగకూడదు అని చెప్పి ఇంకందుకే టీ తాగలేదు మావయ్యకి మావారికి పెట్టిచ్చిందేండి కాకపోతే నాకు గొంతు బాగాలేదు కదా అందుకని వామిటీ అయితే అదే వాము నీళ్ళు అయితే తాగాను అనమాట సో ఇంకక్కడి నుంచి ఇది లంచ్ బాక్స్లోకి నేను ఏం చేస్తున్నానంటే సాంబార్ రైస్ చేస్తున్నాను చాలా సింపుల్గా అనమాట ఒక చిన్న కప్పు కందిపప్పు అలాగే ఒక పావు కప్పు శనగపప్పు పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను మొత్తంగా వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇది సాంబార్ రైస్ అనవచ్చు లేదా దాల్కిచ్చిడి అట్లా ఏదైనా అనుకోవచ్చు అయితే ఆ పప్పు బియ్యాన్ని కడిగేసుకున్నాను కడిగిన తర్వాత అందులో ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు యాక్చువల్గా రెండు ఆనియన్స్ తీసుకున్నాను అయితే ఒక ఆనియన్ మాత్రం లాస్ట్లో పోపులో వేసుకుంటాను ఇప్పుడు మాత్రం ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పసుపు వేసేసి వాటర్ ఒకటికి త్రీ గ్లాసెస్ వరకు పడతాయండి సాంబార్ రైస్ కదా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇంకని చెప్పి వాటర్ వేసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటే పప్పు త్వరగా ఉడికిపోతుంది ప్లస్ బాగుంటుంది అనమాట అందుకే ఒక స్పూన్ వేసాను ఇప్పుడు సాల్ట్ వేయలేదండి మనం కుక్కర్లో ముందుగానే సాల్ట్ కానీ చింతపండు కానీ వేస్తే పప్పు సరిగా ఉడకదు అది కాకుండా ఇప్పుడు నేనేమి నానబెట్టట్లేదు కదా పప్పుని ఇంక మార్నింగ్ టైంలో నానబెట్టే టైం ఉండదు కదా సో అప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది బాగా ఉడుకుతుంది ఇంకా ఉప్పు చింతపండు వేయకపోతే ఫాస్ట్గా ఉడిగిపోతుంది అన్నమాట నేను లాస్ట్లో వేసుకుంటాను చింతపండు రసమును ఉప్పును సో అదైతే ఒక అలా విజిల్స్ వస్తూ ఉన్నాయి త్రీ ఫోర్ విజిల్స్ రావాలి ఇంక ఇక్కడేమో పిండిలో నేను కొంచెం వంట చూడ అలాగే కొంచెం సాల్ట్ వేసి ఆ దోసపిండి అయితే కలుపుతూ ఉన్నాను అలాగే పల్లీలు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను దోశల్లోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఎక్కువగా దోశలు ఇడ్లీతోటి నేను మ్యాక్సిమం టమాటా చట్నీ పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను సో ఈ మధ్య అంతా టమాటా చట్నీ తిన్నారు అందుకని పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఏం లేదు పల్లీలు అయితే వేగిపోయాయి సో ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అన్నమాట అస్సలు ఏం బాగోట్లేదండి వందటి వరకు చిన్నవాడికి బాగాలేదు తర్వాత ఏమో పెద్దోడికి బాగాలేదు తర్వాత ఇప్పుడు నాకు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా బాగాలేకుండా వస్తే ఇంట్లో అసలు ఏ మనసే బాగోదు కదా అట్లాగా కాకపోతే ఇంకా ఈ వీడియో ఉంది కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్ అప్లోడ్ చేద్దాంలే అనుకున్నాను ఇంక ఇక్కడేమో సాంబార్ రైస్ కోసం అని చెప్పేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు సో అలాగే ఇందాకొక ఆనియన్ని ఉంచాను కదా సో ఆనియన్ కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్ లాగా చేసుకుంటే బాగుంటుంది సాంబార్లో ఫ్రైడ్ ఆనియన్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి వేస్తాను ఫ్రైడ్ ఆనియన్ కూడా సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇలా రైస్ అంతా కూడా చూడండి ఇంత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉసిరికాయ సైజ్ అంత చింతపండు చాలు ఎక్కువ అవసరం లేదు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం తీసి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూను సాంబార్ పొడి ఆ తర్వాత సాల్ట్ ఇంకా షుగరు సో షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి సాంబార్ రైస్ కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు కానీ వేస్తే బాగుంటుంది సో షుగర్ కూడా వేసాను వేసేసి సిమ్లో పెట్టుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంటే మనం తినే చిక్కదనాన్ని బట్టి ఎందుకంటే మధ్యాహ్నం కదా తింటారు సో అప్పటికి ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట మనం కనుక గట్టిగా పెడితే కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఈ మాత్రం ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో ఏంటంటే వేయించి పెట్టుకున్న పోపు అంతా కూడా ఇందులో వేసేసాను వేసేసి ఇంకా కలిపేసుకుంటే అయిపోయినట్లేనండి సాంబార్ రైస్ లేదు అంటే కిచిడి దాల్కిచ్చుడి అని అన్నైనా అనుకోవచ్చు సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన సాంబార్ రైస్ రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా నోరు బాలేనప్పుడు కూడా ఇది ఒక కప్పు చేసుకుని తింటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ చూసారు కదా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి తాలింపు పెట్టుకుంటే అయిపోద్ది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ తాలింపు ఎందుకు పెట్టుకుంటున్నానంటే చట్నీలోకి పల్లీ చట్నీలోకి అలాగే మామూలుగా నేను కొంచెం అన్నం వండుతాను అంటే సాంబార్ రైస్తో పాటు ఖచ్చితంగా పెరుగన్నం పెడతానమాట సో ఇప్పుడు అన్నం అన్నం వండలేదు సో మర్చిపోయాను అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ సో గోధుమ రవ్వని ఇలాగ తాలింపు అయితే పెట్టేసి ఆ తాలింపులో కొంచెం వాటర్ వేసేసి గోధుమ రవ్వని ఇలా ఉడికించుకుంటున్నాను అనమాట ఎక్కువేమీ కాదు ఒక పావు గ్లాసు పావు గ్లాస్ అయితే చాలు జస్ట్ పెరుగన్నం అనమాట ఇది దీంట్లో పెరుగు కలిపేస్తాను సో అప్పుడు లాగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి గోధుమ రవ్వ ఉంటుంది కదా కొంచెం కొంచెం లావుగా ఉన్న రవ్వ అయితే ఇంకా బాగుంటుంది ఏం లేదు మామూలుగా మనం దద్దోజనంలో తిరగమాత పెట్టుకుంటాం కదా పోపు సో ఇక్కడ ఏం చేశానంటే ముందుగానే పోపు పెట్టేసి అందులోనే ఎసరేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి ఆ రవ్వనైతే కలిపేసాను ఎందుకంటే రవ్వ మనకి ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా సో అప్పుడు పెరుగన్నం కావాలంటే పెరుగన్నం కలిపేసుకోవచ్చు ఒకవేళ అది డైట్లో వాళ్ళు సాంబార్ రైస్ కూడా చేసుకోవచ్చు రైస్కి బదులుగా గోధుమ రవ్వతోటి సాంబార్ రైస్ పెరుగన్నం ఇట్లాగా నన్ను చాలామంది డైట్ గురించి కూడా చూపించండి అక్క డైట్ మెను అని అడుగుతున్నారు సో ప్లాన్ చేస్తున్నానండి ఎందుకంటే డైట్లో ఏం తినాలి ఏం తినకూడదు నాకు అంతగా తెలియదు సో దాని గురించి కొంచెం తెలుసుకొని అప్పుడు మీకైతే రెసిపీస్ రెసిపీస్ ఏముంది చేయగలను కాకపోతే ఏది తింటే మంచిది ఏ తింటే త్వరగా వెయిట్ లాస్ అవుతాం ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు వీడియో చేద్దాంలే అని అనుకుంటున్నాను అంతే సో ఇంకక్కడైతే ఆ రవ్వ కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత పెరుగైతే కలిపేస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడ దోశలు చూస్తున్నారు కదా స్పాంజ్ దోశలు వేసాను అంటే కొంచెం లావుగా వేశాను ఎందుకంటే దోశల పెనం పాడైపోయిందండి నేను చపాతీలు ఎక్కువగా కాల్చి కాల్చి పెనం అనేది పాడైపోయింది చిన్న పెనం కూడా పాడైపోయింది తీసుకోవాలి ఇడ్లీ పాత్ర దోశల పెనం రెండు కొత్తవి తీసుకోవాలి ఇంకా దసరాకి ఆఫర్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి చూస్తూ ఉన్నాను సో ఇంక ఇక్కడైతే దోశలు కూడా అయిపోయాయి చట్నీ అయిపోయింది అలాగే ఆ ఉప్మా యాక్చువల్గా అది ఉప్మా అని కూడా మనం అనుకోవచ్చు కాకపోతే ఉల్లిపాయలు వేయలేదు అంతే అది కూడా చల్లారిపోయింది కాబట్టి ఇంక అందులో అయితే పెరుగు అయితే కలిపేసుకుందాము పిల్లలకి పెట్టేశాను సో అది వచ్చేసి మా వారి కోసం అనమాట బాక్స్ ఇంక ఇదైతే ఇదిగోండి ఉప్మా ఇలా కూడా మనం ఏదైనా వేసుకొని తినేయచ్చు అయితే వేడిగా ఉంది కదా అని మీరు అనొచ్చు అంటే పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టింది సో పెరుగు కొంచెం కూల్గా ఉంటుంది కదా సో ఈ వేడి దాంట్లో వేసేస్తే రెండు నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తుంది అందుకే కొంచెం ఉప్మా కొంచెం వేడిగా ఉన్న సరే కలిపేసాను ఇంతేనండి పెరిగన్నం లాగా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో సాంబార్ రైస్ పెరిగన్నం ఇంకా మా వారికి ఏమో దోసలు అనమాట సో ఇదే ఇంకా ఇవాళ మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మాత్రం ఇవాళ కొంచెం చిన్న బ్లాగే పెట్టాను చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంకా తర్వాత ఇంకేం తీయలేదు వీడియో కూడా పెద్దగా ఏం లేదనమాట జస్ట్ ఇంక అది కూడా ఇది త్రీ డేస్ అనుకుంటా త్రీ డేస్ బ్యాక్ వీడియో ఇది అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేనైతే త్రీ ఫోర్ డేస్ అయిపోయింది సో ఇంక ఇక్కడ ఇదంతా కూడా బాక్సులు కట్టేసి పిల్లలకు కనుక పంపించేస్తే ఒక పని అయిపోతుంది కదా ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా మా మా మేడికి చెప్పాను సో దాని అయితే కొంచెం క్లీన్ చేసి ఇచ్చింది ఇంక నేనైతే ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా పూజ చేయకుండా ఉండుండాల్సిందేమో అంటే తలస్నానం చేశాను ఆ రోజు కొంచెం బాగానే అంటే నార్మల్గానే ఉండింది సో స్నానం చేసి తలస్నానం చేసి పూజ చేశాను దానివల్ల కొంచెం ఎక్కువ అయిపోయింది ఫీవర్ అది వచ్చేసింది అనమాట తర్వాత అనిపించింది చేయకుండా ఉంటే బాగుండేమో అని చెప్పి సో ఇంకిక్కడేమో అవన్నీ కూడా ఉన్నాయి పువ్వులు ఉంటే ఏంటంటే వేస్ట్ అయిపోతాయి పూజ చేసుకుందాంలే అనిపిస్తుంది కదా సో ఇంక ఇక్కడేమో ఆ పువ్వులన్నీ కూడా కట్ చేసి పూజ చేస్తూ ఉన్నాను చాలామంది మీరు నా గాజులు వెయిట్ ఎంత అని అడుగుతున్నారు అంటే అవి గోల్డ్వా రోల్డ్ గోల్డ్గా అని అడిగి ఒకవేళ గోల్డ్ అయితే వాటి వెయిట్ ఎంత కాని అడుగుతున్నారు సో అవి గోల్డ్వేనండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవి కాకపోతే ఎప్పుడైనా వేసుకోవాలంటే అవి బాగుంటాయి నేనేమో డైలీ వేర్గా వేసేసుకుంటున్నాను కానీ వేర్కి ఇలాంటి గాజులు తీసుకోకండి మనకి డైలీ వేర్ గాజులు వేరే చూపిస్తారు నేను ఎందుకు తీసుకున్నానంటే స్కీమ్ కట్టాను సో స్కీమ్ కట్టడం వల్ల ఇంకా అక్కడ నాకు ఈ సైజే ఉన్నాయి స్కీమ్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ తెచ్చుకోవడానికి వెళ్తే అక్కడ ఇవే ఉన్నాయి నా సైజు ఇంకా అందుకని ఇంకా వేరే ఆప్షన్ లేక ఇవి తీసుకున్నాను ఇంక ఇవి కూడా మార్చాలని చెప్పి అనుకుంటా ఉన్నాను మార్చేస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డైలీ వేర్కి ఇలాంటివి వద్దండి వేరే డిజైన్స్ ఉంటాయి డైలీ వేర్కి సో అవి తీసుకోండి సో అదనమాట సో ఇంక ఇక్కడైతే పూజ చేసుకున్నాను సో నా వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది సో నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దామండి సో ఎప్పుడు పెడతానో తెలీదు కుదిరితే రేపు ఎల్లుండో ట్రై చేస్తాను లేకపోతే టూ డేస్ గ్యాప్ తీసుకుంటాను మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్